ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసినట్లయితే తేదీ 23/5/2021 ఆదివారం, వైశాఖ మాసం, వసంత ఋతు, తిథి శుద్ధ ఏకాదశి, ఉదయం 6:42 వరకు, తదుపరి ద్వాదశి తెల్లవారు 3:38 వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 12:12 వరకు, తదుపరి చిత్త యోగం సిద్ధి మధ్యాహ్నం 2:58 వరకు, కరణం భద్ర ఉదయం 6:40 వరకు, తదుపరి భవ సాయంత్రం 5:14 వరకు, వర్జ్యం రాత్రి 7:25 నుండి 8:51 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:38 వరకు, అమృతకాలం ఉదయం 6:41 నుండి 8:09 వరకు, మరలా తెల్లవారి 4:04 నుండి 5:30 వరకు. ఈరోజు విశేషం శని వక్ర ప్రారంభం వలన రోగాలు, అనారోగ్య సమస్యలు వంటివి తమ గతిని మార్చుకుని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం కలదు. కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం కలదు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే, ముందుగా మేషరాశి వారికి ఈరోజు శత్రువులు, పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు. రావలసిన ధనం చేతికందును, ఇతరుల సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశివారు సూర్య నమస్కారాలు కనుక చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా కాళ్ళకి, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఇది ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారికి అనవసర భయాందోళన అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు సూర్యాష్టకాన్ని పఠించినట్లయితే అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి జరుగును. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ప్రమాదాలు కానీ, ఆకస్మిక సమస్యలు కానీ ఏర్పడే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఉదర సంబంధిత, ఛాతీ సంబంధించిన సమస్యలు వేధించే అవకాశం కలదు. ఈ రాశివారు రామాలయ దర్శనాన్ని చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కానీ, జీవిత భాగస్వామితో మాట తేడాలు కానీ పడే అవకాశం కలదు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లోపించును. వృత్తి వ్యాపారాదులు అనుకూలంగా ఉండును. ఈ రాశివారు సూర్యనారాయణమూర్తికి ప్రమాణాన్ని నివేదించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి సింహరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు వేధించగలవు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట తేడాలు పడే అవకాశం కలదు. గృహంలో అశాంతి వాతావరణం ఏర్పడును. ఈ రాశివారు సూర్య మండలాష్టకాన్ని పారాయణం చేసి గోధుమ రవ్వ ప్రసాదం నివేదించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి వారికి ఆర్థికపరమైన అభివృద్ధిలో ఉంటారు. సంతాన రీత్యా చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం కలదు. రావాల్సిన ధనం చేతికందును, ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశివారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంట జరుగును. ఈ రాశివారు సూర్యస్తుతిని పారాయణం చేసినట్లయితే అన్నింటా అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి తులారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, తల్లికి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఇతరుల సహాయ సహకారాలు కొంత లభించుట కష్టదాయకం కాగలదు. భూమి స్థల వివాదాల కారణంగా వారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. పాదములు, కంటికి సంబంధించిన సమస్యలు బాధించే అవకాశం కలదు. ఈ రాశివారు సూర్య మండల స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని వ్యవహారంలో అనుకూలంగా ఉండును. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభించును. గౌరవ మర్యాదలు పెరుగును. వృత్తి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉండును. ఈ రాశివారు సూర్యనారాయణమూర్తికి ఎర్రని పుష్పాలతో పూజించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి ధనుసు రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధిలో ఉండును. రావలసిన ధనం ఆటంకపడును. కుటుంబంలో వాద వివాదాలు పెరిగే అవకాశం కలదు. ఈ రాశివారు సూర్యనారాయణమూర్తికి తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మకర రాశి వారికి గురువుల, పెద్దల సహాయ సహకారములు లోపించడం జరుగును. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కలదు. దూర ప్రయాణములు చేయవారికి, విదేశాల్లో ఉన్నవారికి ప్రతికూలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు సూర్య నమస్కారాలు చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు వేధించగలవు. కోపం, ఆవేశం వంటివి పెరిగే అవకాశం కలదు. సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. ఈ రాశివారికి చంద్రాష్టమ సమయం సాయంత్రం వరకు ఉంది కావడం, మనశ్శాంతి అనేది తక్కువగా ఉండను. ఈ రాశివారు సూర్యాష్టకం పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. తదుపరి మీనరాశి వారికి సుఖ సంతోషాలతో సమయం నడుచును. గురువుల, పెద్దల సహాయ సహకారాలు
లభించినప్పటికీ వాటిని వీరు సద్వినియోగపరచుకోలేరు. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి వచ్చట కష్టదాయకం కాగలదు. స్నేహితులు బంధువుల ప్రతికూలతలు అనేవి ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశి వారికి చంద్రాష్టమ సమయం సాయంత్రం నుండి ప్రారంభమవును. ఆ సమయం నుంచి కొంత మనశ్శాంతి అనేది తక్కువగా ఉండను. ఈ రాశివారు పరమాన్నం చేసి సూర్యనారాయణ మూర్తికి నివేదించినట్లయితే అన్నిటా అనుకూలదాయకంగా ఉండగలదు. ఇది ద్వాదశ రాశుల వారికి దినఫలం. శుభం.